ఫ్రెండ్స్ నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా, నాకైతే మ్యాచ్ టికెట్ దొరకలేవు, నాకే కాదు మస్తు మందికి దొరకలేవు. దొరకకపోవడానికి రీజన్ ఏంటంటే హెచ్సిఏ వాళ్ళు వాళ్ళు ముందు నుంచి టికెట్లు అయితే బ్లాక్ చేశారు కదా, వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఫ్యాన్స్ లొల్లు లొల్లి చేసిర్రు అక్కడ గ్రౌండ్ దగ్గర. అలా లొల్లికి మన వాళ్ళు దిగొచ్చిర్రు, ఇక పెట్టకపోతే ఆ గ్రౌండ్ మొత్తం లేపేస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు ప్లాన్ తోటి కొన్ని టికెట్లు అయితే పెట్టిర్రు. లోపలికి పోయినాక కొంతమందికి ఏదో అట్లా నాన్సెన్స్ ఇచ్చేసారు. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది అడిగిన, ఎవరు నడినా సరే టికెట్ లేదు, టికెట్ దొరకలేదు, టికెట్ లేదు, టికెట్ దొరకలేదు అంటారు. లోపలికి పోయిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు బగాయించి కొట్టిరు. నాయముడు కూడా పట్టరు, వీడియో వస్తుంది చూడండి ఫుల్ బ్లాగు. నాకైతే హెచ్సిఏల పద్ధతి తీరు ఇవన్నీ అయితే ఏం నచ్చలేవు. ఎందుకంటే ఏమ హోప్స్ పెట్టుకుని వచ్చిన నాలాగే డయాడ్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చారు, వేరే చెట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ సిటీ అవుట్స్కట్ నుంచి ఆడి నుంచి ఈ నుంచి వచ్చారు. నేనైతే అప్డేట్ చెప్పిన, నా అప్డేట్ ప్రకారం వాళ్ళు వచ్చారు. సరే అప్డేట్ ప్రకారం వచ్చినాక ఇట్లా వాళ్ళకి టికెట్ దొరకలేవు, వాళ్ళైతే అన్సాటిస్ఫైడ్, నేను కూడా అన్సాటిస్ఫైడ్. నాకైతే వాళ్ళ పద్ధతి అయితే ఏం నచ్చలేదు భయ్. మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది మీరు కామెంట్ అయితే వేసుకోండి. నేనైతే మస్తు అయితే డిసప్పాయింట్ అయినా.